ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్ ఈ తరహా పోకడ ఈ మధ్య మరీ ఎక్కువవుతోంది. పాశ్చాత్య సంస్కృతి నుంచి వచ్చిన ఈ పోకడ ఇటీవల యువతను బాగా పక్కదారి పట్టిస్తోందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అసలు ఈ ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్ అనేది ఏంటి, దీనికి సంబంధించిన పర్యాసనాలు ఎలా ఉంటాయి, ఈ పరిణామాలను ఏ విధంగా ఎదుర్కొనాల్సి వస్తుంది, దీన్ని ముందుగా గుర్తించాలా లేదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దీని మీద మంచి అవుట్పుట్ వస్తుంది, అంటే యువత దాని బారి నుంచి బయటపడే అవకాశం ఉంటుందని మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు గారు ఉన్నారు. ఆయన సైకాలజీలో కేయూ విభాగ హెచ్ఓడి. ఆయన ఆయనతో మాట్లాడారు. సార్, మీరు చెప్పండి, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే ఈ ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్ అనేది చాలా జాగ్యంగా కనిపిస్తుంది, ఒక రకమైన విభిన్న పోకల్లా కనిపిస్తుంది, ఇది ఏ విధంగా మనం చూడవచ్చు? ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్ అనేది నేను లేట్గా రియలైజ్ అవ్వడం జరిగింది. గత 1.5 మంత్లో నేను 12 కేసెస్ను ప్రత్యక్షంగా పరోక్షంగా నేను చూడటం జరిగింది. ఫ్రెండ్షిప్ అంటే ఏంటంటే, ముఖ్యంగా ఇద్దరు స్నేహితుల మధ్యన, ఇద్దరు మనుషుల మధ్యన వారి యొక్క అభిరుచులు, వారి యొక్క ఆనందాలు, వారి యొక్క ఎమోషన్స్, మరి ముఖ్యంగా వాళ్ళ మెంటల్ స్టేటస్, అంటే ఎనీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కూడా ఒకరినొకరు అర్థం చేసుకొని షేర్ చేసుకోవడం, వారి యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్, లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఒకవేళ సబ్జెక్ట్ అర్థం కాకపోతే సబ్జెక్ట్ని డీప్గా డిస్కస్ చేయటం, ఇలాంటివన్నిటిని చాలా జాగ్రత్తగా ఒకరినొకరు అర్థం చేసుకొని షేర్ చేసుకొని నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది స్నేహితులు వచ్చి. మరి ముఖ్యంగా స్నేహంలో నిజమైన ప్రేమ ఉంటుంది, స్ట్రెస్ కానీ ఉన్నట్లయితే వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలనేది స్నేహితులకు చెప్పుకొని, అలాగే దీంతో పాటు స్ట్రెస్తో పాటు అటానమీ ఉంటుంది ఇద్దరి మధ్యన, కాన్ఫ్లిక్ట్స్ కానీ ఉన్నట్లయితే సోషల్ స్కిల్స్ తోటి ఆ కాన్ఫ్లిక్ట్స్ని చాకచక్యంగా రిజాల్వ్ చేసుకొని ఆనందం పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో నేను చాలామంది స్టూడెంట్స్ని చూశాను, కొంతమంది నా దగ్గరికి మానసిక సమస్యలతోటి కౌన్సిలింగ్ రావటం కూడా నేను చూశాను. వెళ్ళిన తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువయ్యి డైవర్స్ మీద దారితీస్తుని తెలియజేస్తూ, మరి ముఖ్యంగా తల్లిదండ్రులు మీ యొక్క పిల్లలు స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీస్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు, ఏ టైంలో వస్తున్నారు, ఎలాంటి సంభాషణలు, ఎలాంటి మెసేజ్లు పంపుకుంటున్నారు, ఎప్పటికప్పుడు పిల్లలతో క్లోజ్గా ఉండి వాళ్ళ మనసులోకి వెళ్ళి వాళ్ళ మనసును నొప్పించకుండా మీరు మీ యొక్క పిల్లలను మంచి కుటుంబ విలువలతోటి, సామాజిక విలువలతోటి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తారని నేను ఆశపడుతున్నాను. ఇది ప్రొఫెసర్ ఎంవీఆర్ రాజు గారు చెప్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్షిప్ అనేది ఒక గొప్ప పదం, ఆ పదాన్ని కించపరుస్తూ ఎలాంటి భావావేశాలకి ముందుకు వెళ్ళకూడదని చెప్తున్నారు. అలాగే బెనిఫిట్స్ అనేది స్వార్థంతో తప్ప దేనికి సంబంధం లేదని, ఆ స్వార్థాన్ని జయించడానికి అంటే ఈ వ్యాధి బారిన పడినాడు, ఇది కూడా ఒక రకమైన మానసిక రుగ్మతని మాత్రమే చెప్తున్నారు. ఈ రుగ్మత నుంచి బయటపడడానికి ఆయన సంప్రదించాలని ప్రత్యేకించి ఎంవీఆర్ రాజు గారు చెప్తున్నారు.